నమస్తే అండి నా పేరు డాక్టర్ అజ ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్లో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అన్ని దీర్ఘకాలిక వ్యాధులకి ఇవ్వడం జరుగుతుందండి సో ఇప్పుడు ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వీరగణాలు ఎందుకు తగ్గుతాయి తగ్గడానికి గల కారణాలు ఏమిటి అంటే సో జనరల్గా ఈ ఈ సమస్య అనేది జనరల్గా మ్యారేజ్ లైఫ్ తర్వాత అంటే మ్యారీడ్ లైఫ్ తర్వాత ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత పిల్లలు కలగట్లేదు అంటే అప్పుడు జనరల్గా సిమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకోవటం చేపించుకున్న తర్వాత అప్పుడు వీరకైనా సంఖ్య తగ్గింది ఎందుకు తగ్గింది ఎలా దేనివల్ల ఎందుకు తగ్గింది అని ఆలోచించుకోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో జనరల్గా వీరకరణాల సంఖ్య తగ్గడం అనేది జనరల్గా మనకి దీంట్లో ప్రీవియస్ హిస్టరీ కూడా చాలా అవసరంగా చాలా ముఖ్యంగా మనం చెప్తూ ఉంటామండి సో జనరల్గా పాస్ట్ హిస్టరీలో సిమిననాలిసిస్ కౌంట్స్ అనేవి తగ్గినాయి అంటే జనరల్గా పాస్ట్ హిస్టరీలో అతనికి ఏదైనా ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ లేదంటే ప్రీ చైల్డ్హుడ్లో తనకి ఏదైనా మమ్స్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ప్యారోటిడ్లాన్స్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ అవి రావటం లేదంటే వాళ్ళ ఏదైనా ఇంకేమన్నా ఇతర ఇతర ఫీవర్స్ అవి రావటం వైరల్ ఫీవర్స్ రావటం వాటికి ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకోవటం ఇంకా అతని లైఫ్ స్టైల్ బట్టి కానీ అతను ఉండే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ లేదంటే ఏదైనా ఎగ్జిస్టింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కోమార్బిడి ఇల్నెస్ ఏమన్నా ఉండటం వలన కానీ బాడీలో మెటబాలిక్ చేంజెస్లో మెటబాలిక్ యాక్టివిటీస్లో ఏదైనా తేడా రావటం వలన కానీ సో లేదంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ హార్మోన్స్లో ఏమైనా తగ్గటం హార్మోన్స్ అంటే టెస్టస్ట్యూరన్ హార్మోన్స్ కానీ మేల్ సెక్షువల్ హార్మోన్స్ అవి తగ్గటం వల్ల కానీ సో జనరల్గా వీరే కణాల సంఖ్య అనేది తగ్గటం అని జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఈ కణాల సంఖ్య తగ్గడం అనేది జనరల్గా మన ఉండే లైఫ్ స్టైల్ రెగ్యులర్ డే టు డే హ్యాబిట్స్ మీద కూడా ఈ వేరే కణాల సంఖ్య తగ్గటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో వీరే కణాల సంఖ్య తగ్గటం అనేది జనరల్గా వాళ్ళు అంటే కొంతమంది టైట్ అండర్వేర్స్ వేసుకోవటం లేదంటే రెగ్యులర్గా కాటన్ అండర్వేర్స్ అవి వాడటం వా వాటి వలన కూడా ఈ వేరే కణాల సంఖ్య అంటే లోకల్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఏరియాలో పెరగటం వలన సో జనరల్గా కొంతమందికి ఈ కణాల సంఖ్య తగ్గటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి దా దాంతోపాటు వాళ్ళకుండే వర్కింగ్ హ్యాబిట్స్ వల్ల కానీ వాళ్ళకుండే ఆక్యుపేషనల్ హ్యాబిట్స్ వలన కూడా కొంతమందిలో ఈ వీరే కణాల సంఖ్య తగ్గడం అనేది జనరల్గా ఉంటుంది కొంతమంది వర్కర్స్ ఏదైతే డే రెగ్యులర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో డే టు డే వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు రెగ్యులర్గా కొంతమంది హీట్ ఓవెన్స్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ లేదంటే ఫర్నెస్ల దగ్గర పనిచేసే వాళ్ళు కానీ లేదంటే రెగ్యులర్గా ఈ లోకో పైలట్స్ ట్రైన్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా రెగ్యులర్గా మనం కామన్గా చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫెక్టిలిటీ ప్రాబ్లం అండి సో ఇట్లాంటి మన రెగ్యులర్ ఆక్యుపేషనల్ హ్యాబిట్స్ వల్ల కూడా మనకి వీరే కణాల సంఖ్య అంటే ఆలిగోస్ పరిమియా కొంతమందికి మొత్తం నీళ్ళు అయిపోవటం అంటే జీరో అయిపోవటం వల్ల కూడా కొంతమందిలో జరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటి ప్రీవియస్ హిస్టరీ లేదంటే అట్ ప్రజెంట్ వాళ్ళ పాస్ట్ హిస్టరీ కూడా మనం ఈ వేరే కణాల సంఖ్య తగ్గడానికి గల కారణాలు ఏమిటి అనేది మనం ఇవాల్యువేట్ చేయడానికి అవసరం అవసరం అవుతూ ఉంటాయి దాంతోపాటు అట్ ప్రజెంట్ ప్రజెంట్ హిస్టరీలో వాళ్ళ ఆక్యుపేషనల్ హ్యాబిట్స్ వలన కానీ లేదంటే అతను ఏమైనా ఒబేస్ ఉన్నాడా ఓబకా ఏమంటే ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉందా లేదంటే కోమార్బిడిల్నెస్ ఇందా మనం చెప్పుకున్నట్టు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేదంటే లిపిడ్ ప్రొఫైల్ ఏమైనా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే అతను ఏమైనా వేరే అదర్ ఇతర ఇతర మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నాడా సో ఇట్లాంటివి కూడా మనం ప్రజెంట్ హిస్టరీలో డే టు డే హిస్టరీలో మనం ఇవన్నీ మనం ಕೇಸ್ uh, ಟೇಕಿಂಗ್ಲ uh, మనకి చాలా హెల్ప్ఫుల్గా అవుతూ ఉంటాయి సో ఇది జీరో అకౌంట్ ఉందా లేదంటే అంటే మొత్తం ఆల్గోస్పర్మియానా లేదంటే అజోస్పర్మియానా కొంతమందికి టెస్టిస్లో కూడా కొంతమందికి అసలు కణాల సంఖ్య అనేది జనరల్గా సెల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉండవు సో దీంట్లో కూడా మనకి వారికోసిల్ అని లేదంటే కొంతమంది హైడ్రోసిల్ అని మెయిన్ రీజన్ ఏంటంటే గ్రేడ్ వన్ ఆర్ టూ త్రీ వారికోసిల్ లో కూడా మనకి ఈ సిమెన్ అనాలిసిస్ అనేది కొంతమందిలో జీరో అయిపోవటం లేదంటే టెన్ మిలియన్ ట్వంటీ మిలియన్ అనేది కనిపించడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి కండిషన్స్ ఉందని ని మనం ప్రాపర్గా ఎవాల్యు ఎవాల్యుయేట్ చేసుకుంటూ అవసరమైనప్పుడు అల్ట్రాసౌండ్ టెస్ట్స్ అది చేయించుకుంటూ దాంతోపాటు మేల్ సెక్చువల్ హార్మోన్ టెస్ట్స్ అని అవి చెక్ చేసుకుంటూ కొంతమందిలో ఏంటంటే కొంతమందిలో ఫిమేల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో కొంతమందిలో మేల్స్ మేల్ కొంతమంది మేల్స్లో ఈ ఫిమేల్ హార్మోన్స్ యాక్టివ్గా ఉంటాయి అలాగే కొంతమంది ఫిమేల్స్లో మేల్ హార్మోన్స్ యాక్టివ్గా ఉంటాయండి సో ఇట్లాంటి ఫిమేల్ హార్మోన్స్ మేల్స్లో యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ పిఆర్ఎల్ అంటే ఇవి కూడా మనం ఇవాల్యువేట్ చేసుకుంటూ కౌంట్ అనాలిసిస్ చేయించుకుంటూ మన హోమియోపతి ట్రీట్మెంట్ అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ జీసియస్ మెథడాలజీ ద్వారా మనం ట్రీట్మెంట్ చూస్తున్నాం కాబట్టి ఒకసారి బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ మనం ప్రాపర్గా అసెస్ చేసినప్పుడు అతను ఏ కాన్స్టిట్యూషన్ అంటే అతను లైక్పొడియం కాన్స్టిట్యూషనా బ్రేవోనియన్ కాన్స్టిట్యూషన్ లేదంటే నాట్రిమ్యూర్ కాన్స్టిట్యూషన్ అతను ఏ శరీర తత్వానికి మ్యాచ్ అవుతున్నాడు అతనికి ప్రాపర్ పొటెన్సీ ఇవ్వాలి తద్వారా మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఇవ్వాలి అనేది మనం ప్రాపర్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం ప్రాపర్గా వైఫ్ అండ్ హస్బెండ్ని సపరేట్గా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే డెఫినెట్గా మనం ఈ సిమెన్ అనాలిసిస్లో మనం కౌంట్స్ పెంచడానికి వాళ్ళకి వాళ్ళకి మనకి ఇన్ఫెటిలిటీ ప్రాబ్లం నుంచి బయటపడటానికి కూడా మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము